ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసాడు. చరణ్ కాకుండా మీ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? ఈ రోజున వాళ్ళు వీళ్ళు అని కాదండి, నేను ఎవరు డ్యాన్స్ చేస్తానో ఇప్ప ఎంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళలాగా నేను చేయగలనా లేదా అనేంత స్థాయికి అటు తారక్ అండ్ అల్లు అర్జున్ ఇంకా ఉన్నారు, మన రామ్ బాగా చేస్తాడు, రామ్ పోతే రామ్ నితిన్ కూడా బాగా చేస్తాడు. వీళ్ళందరూ చాలా అత్యద్భుతం చేసేస్తారు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు సార్, డాడీ కాకుండా బెస్ట్ డాన్సర్ ఎవరు మీ దృష్టిలో? బన్నీ తారక్ ఇద్దరు. యా, నాకు అమ్మ అనిపించే నా జనరేషన్ వాళ్ళలో ఇద్దరు. చిరు ఫ్యాన్ గర్ల్ ఒక అమ్మాయి, మీరు ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి చాలా కాలం అయింది, ఇందాక మీరు అన్నది ఆవిడ అంది. మీరు కనుక ఫుల్ లెంత్ కామెడీ రోల్ సినిమా చేస్తే హరీష్ శంకర్ డైరెక్షన్లో అయితే అది కాకుండా ఇంకా అమ్మాయి ఏముందంటే మీ చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్లో తీస్తే ఎవరితో తీయాలని, ఎవరు మీరు చూడాలనుకుంటున్నారు మీరు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనిపిస్తుంది. ఇది 81 పేరు చదవడానికి చాలా 81 06. అయితే బన్నీ చేయగలడు చంటబ్బాయి. నైస్, మిమిక్ కాడు అసలు యాక్చువల్గా, అన్ని క్యారికేచర్స్ ఇవన్నీ బాగా చేస్తుంటాడు, తను చేయగలడు. నైస్. వంశీ అండర్ స్కోర్ చేరి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది శివగారు మిమ్మల్ని. వన్ ఫైన్ మార్నింగ్ మీరు కబుక్కులు లేచి చరణ్ లాగా మారిపోతే చిరంజీవి గారు మీరు ఏమడుగుతారు? ఆస్తి పేపర్లు ఇచ్చామంటారు. వంశీ అండర్ స్కోర్ చేరి ఇద్దరు వేసింది. యా, అంటే నేను మామూలుగా నాకు స్వతహాగానే డ్యాన్స్ చాలా వీక్ నేను. సో నేను మీరు చరణ్ శివ కాదు, అదే అదే నేను చరణ్ అంటే సో డ్యాన్స్తో కూడుకుని చరణ్ అయిపోయాను, సూపర్ అయితే. సార్ నాకేంటంటే మనసు విప్పి విభత్సంగా ఆడేయాలంటుంది కదా, మరి ఎవరు లేని టైంలో ఆడగలం కానీ అట్లా ఆడలేం కదా, అదైతే కనుక తెగాడేస్తా అసలు. సార్ నేను అడగాలనా? ఆయన ఏం అడుగుతారు మీరు ఫస్ట్? కానీ సార్ అన్నారు ఇదే ఆస్తి, ఇదే మన కూర్చున్న వెన్యూ కోకాపేట, ఇది కోట్లకి విరిగిపోయింది కదా, కోట్లపేట ఇది ఇప్పుడు, ఇందులో ఇంత 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 తొలగపడేయకూడదు అంటాడు. మూల పార్కింగ్ లాట్,